తేల్చకూడదు అని చెప్పడం. ఆ ప్రాతిపదికనైతే అవకాశం ఉంటుంది. మామూలుగా పేదలకు ఇల్లు ఇవ్వడానికి వీల్లేదు అనేటట్టయితే ఉండదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇల్లు ఇవ్వాలి, ఎన్ని ఇల్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇది ఎవరో రైతులు లేకపోతే వ్యక్తులు డిసైడ్ చేసుకునే అంశంగా. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక పెదవాళ్ళు ఒక 5,000 6,000 ఇల్లు ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమని చెప్పాలి, రేపు పొద్దున మాకు ఇష్టం లేదు అంటే కనుక ఇల్లు ఆపేస్తారు ఇవ్వడం. అదే కదా ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఊరు చివరన ఇస్తూ ఉన్నారు. అది ఊరు చివరన అంటే నగరానికి, నగరంలో ఉన్న వాళ్ళకి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వాళ్ళకి ఇప్పుడు పాములు కాలువ దగ్గర అక్కడెక్కడ ఇచ్చారు, ఎక్కంపూడి దగ్గర, అట్లాగే నున్న దగ్గర ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, నున్నోళ్ళు మాకు అక్కర్లేదంటే ఆపేయడమేనా, లేకపోతే పాములు కాలువ దగ్గర వాళ్ళు మాకు అక్కర్లేదంటే వదిలేసేయడమేనా? ఇంకా అప్పుడైతే కనుక అసలు భారతదేశంలో ఎక్కడ ఏది జరగదు. అసలు భారతదేశంలో ఎవరికి లేని రాజ్యాంగ పరమైనటువంటి హక్కు ఓన్లీ 29 గ్రామాల వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఇస్తారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేపు పొద్దున రాజధానిలో వాళ్ళు ఇది చెప్పారు, రేపు పొద్దున ఒక ఫ్యాక్టరీ పెడతామంటారు, ఈ ఫ్యాక్టరీ మాకు అక్కర్లేదని వాళ్ళు ఆపుతారు. ఇక మొత్తం ప్రతిరోజు వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ వాళ్ళని బతిలాడుకుంటూ చేయడానికి మనం బానిసల్లాగా ఉన్నామా రాష్ట్రంలో? లేకపోతే కనుక వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా చక్రవర్తుల అట్లాంటి చక్రవర్తులతో కూడిన పరిపాలన అయితే అసలు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు. బేసిక్ గా రాజధాని అనేటువంటిది అందరిది అయి ఉండాలి. 55,000 ఎకరాల్లో పెట్టినటువంటి దాంట్లోనే అతిపెద్ద తప్పేంటి అంటే